తెలుగులో మాస్ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుల్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు రెండేళ్ల క్రితం నటసింహం నందమూరి బాలకృష్ణతో అఖండానే సినిమాతో చేసిన ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు ఇదే జోష్ లో ఇప్పుడు ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేనితో ఒక పవర్ఫుల్ సినిమాను చేస్తున్నాడు దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా దీనికి సంబంధించిన అప్డేట్లు రివీల్ చేస్తూ వస్తున్నారు ఇలా ఇప్పటి వరకు చాలా భాగాన్ని కంప్లీట్ చేసుకున్నారు ఈ క్రమంలోనే ఇటీవల చిత్రం క్లైమాక్స్ పార్ట్ కూడా షూట్ చేసినట్టు హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో చెప్పారు సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాలంటే యాక్షన్ ఎపిసోడ్లు అన్ని పెద్దగా ఉంటాయి ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం కూడా పెద్ద ఫైట్లతోనే సాగుతుంది ముఖ్యంగా ఇందులో క్లైమాక్స్ పార్ట్ ఎంతో కీలకంగా ఉంది అందుకే ఈ సమయంలో ఒక పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టినట్టు తాజాగా న్యూస్ కూడా వైరల్ అవుతుంది పవర్ఫుల్ కాంబినేషన్ లో చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పార్ట్ను ను ఏకంగా ఇరవై నాలుగు రోజుల పాటు షూటింగ్ చేశారు అంతేకాదు దీనికోసం ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తుంది ఇందులో దాదాపు వంద మందికి పైగా ఫైటర్లు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడంతో రామ్ బోయపాటి సినిమాపై భారీ హైపే పెరిగిపోయింది ఇదిలా శ్రీను దర్శకత్వంలో రామ్ పోతి హీరోగా నటిస్తున్న సినిమా నుండి ఇటీవలే దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్నారు ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ ఇరవయో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు